ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మిథున రాశి వారికి ఇవాళ చాలా అనుకూలంగా ఉంది. వ్యూహాత్మకంగా మీరు వేసిన అడుగులు సత్ఫలితాలను ఇస్తాయి, భగవద్గ్రహం లభిస్తుంది. మీరు రాసినటువంటి గ్రంథాలకు కానివ్వండి, పుస్తకాలకు కానివ్వండి, వీటన్నిటికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఒక మంచి రచయిత కూడా మీలో ఉన్నాడు అనే విషయాన్ని నిరూపించుకోగలుగుతారు. ఆ రకమైన పేరు ప్రజల్లో నుంచి వస్తుంది. అంతేకాకుండా శత్రువర్గానికి సంబంధించిన విషయాల్లో వృత్తి ఉద్యోగాల పరంగా పోటీని ఎదుర్కోవడంలో భాగంగా మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఎవరు కూడా మీ దరిదాపుల్లో లేకుండా మీరు చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరిరక్షణ కోసం, భగవద్ అనుగ్రహం కోసం కొన్ని దురలవాట్లకి దూరంగా ఉండాలని కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. పిల్లల మాటలకి ఎక్కువగా విలువిస్తారు, భగవంతుడి ఆశస్సులకి ఎక్కువగా విలువిస్తారు. అదేవిధంగా ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం ఏం చేయాలి? ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కార్తీక దీపాన్ని దానం చేయటం, కార్తీక దీపాన్ని వెలిగించడం వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కార్తీక దీపాన్ని దానం ఇచ్చినంత పుణ్య ఫలితం మరెక్కడా లేదని చెప్పని వేదాల్లో స్పష్టంగా చెప్పబడింది. మిగిలినటువంటి దీపాలు వేరు, కార్తీక దీపం వేరు. అది 7-14 లోకాల్లో ఎక్కడున్నా కానీ దాని ప్రభావం ఉంటుంది. దాని పుణ్యఫలం అనేది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతుంది. అష్టమూలిక తైలంతో చక్కగా కార్తీక దీపాన్ని వెలిగించండి. అదేవిధంగా సిద్ధగంధంతో, మహాతిత్తంపుడుతోటి, సుమంగళి పశువు జలాలతోటి పరమేశ్వరుణ్ణి అభిషేకించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. వివాహాలు శుభకార్యాలు కుదురుతాయి. కానీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలనే విషయం మీద కొంత తర్జన భజన పడతారు. మొత్తం మీద ఆ విషయంలో కూడాను ఒక స్పష్టతకి రాగలుగుతారు, ఏమీ సందేహం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.